రాజకీయాల్లో యువతరాన్ని, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తుల్ని రావాలని నేనెప్పుడు కోరుకుంటుంటాను. ఒక వ్యాపారంలో ఒక వ్యక్తి నష్టపోతే ఆ వ్యాపారి నష్టపోవచ్చు, లేకుంటే కొంతమంది నష్టపోవచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్యం చెడిపోతే ఆ వ్యక్తి నష్టపోతాడు. కానీ రాజకీయాల్లోకి మోసగాళ్లు, స్వార్థపరులు, అవినీతితో కూడిన వాళ్లు వస్తే మొత్తం సమాజమే నష్టమవుతుంది. అందువల్ల మనకు కావాల్సింది సమాజం కోసం నిలబడి పనిచేసే నాయకులు. అది కూడా యువతరం చాలా ముఖ్యం. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో నా మిత్రుడు, సుపరిచితుడు శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ తర్వాత బిట్స్ పిలాని లాంటి సంస్థకు వెళ్లి గోల్డ్ మెడల్ సంపాదించి అమెరికా లాంటి దేశాల్లో వెళ్లాల్సిన అవకాశం ఉన్నా కూడా వాటిని వదులుకొని సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు రాకేష్ రెడ్డి. వరదల సమయంలో కాని మిగతా అనేక సందర్భాలలో యువతరానికి ఉద్యోగాలు కల్పించడంలో ముందడుగు వేస్తూ సమాజానికి ఎంతో పాటుపడ్డాడు రాకేష్ రెడ్డి. ఈ ఎన్నికల్లో మన పట్టభద్రుల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో తన అభ్యర్థిగా నిలబడ్డాడని తెలిసి చాలా సంతోషమైంది. అందువల్ల మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యత సీరియల్ నంబర్ 3లో ఉన్న ఏనుగుల రాకేష్ రెడ్డికి వేసి అఖండ మెజారిటీతో ఆయన్ను గెలిపించడం కాదు, మనల్ని మనం గెలిపించుకుందామని మీ అందరికీ విన్నపం చేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్.